520741 మిరాకిల్స్ చేస్తూ ఉంది. ఒక సక్సెస్ కాలర్తో మాట్లాడదామా? తప్పకుండా. మాట్లాడిన తర్వాత మనం ముచ్చటిచ్చుకుందాం కొత్త సబ్స్క్రైబర్స్కి. దీని గురించి మళ్ళీ ఒకసారి అలాగే నంబర్ చెప్తారా? హలో హలో నరేష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నానండి, రెడ్టీవీ భక్తి నుంచి. నమస్తే అండి. చెప్పండి, 520741 ఏ మిరాకిల్ చేసింది మీ లైఫ్ లో? ఎలా నమ్మారు ఈ నంబర్ని? అది చెప్పాలి అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు గుర్తులేదు కానండి, ఆ సినిమాల్లో మనం చూసే ఉంటాము, దేవుడి కోసం ఒక బ్రాహ్మణుడు బాగా తపస్సు చేస్తూ ఉంటాడు. దేవుడు కనిపించడు, వాడు కొడుకు వచ్చి ఇంటి నాన్న ఓ తపస్సు చేస్తావు అనేసి తిడతాడు. ముఖ్యంగా తిట్టి ఇంటికి వెళ్ళిన వెంటనే దేవుడు వాళ్ళ కొడుకు ప్రత్యక్షం అవుతాడు, వాళ్ళ కొడుకు ప్రత్యక్షం చేసుకుంటాడు. తర్వాత తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందిరా ఇక్కడ ఉన్నావంటే, నాన్నగారు దేవుడు వచ్చాడు మాట్లాడాను వెళ్ళిపోయాడు ఇప్పుడే అని చెప్పి అంటాడు. నువ్వు ఎప్పుడు తిడతా ఉంటావు, నేను పుట్టినప్పటి నుంచి బ్రాహ్మణోత్సవం చేస్తాను, మంత్రోపదేశం చేస్తాను, పూజలు చేస్తాను, నాకు కనిపించలేదు దేవుడు నీకు కనిపించాడా అని అంటాడు. ఇటువంటి తండ్రి అండి. అలాగా నేను ఒక సిచ్యువేషన్ లో, ఇప్పుడు మీరు ఆల్రెడీ నాకు ఫోన్ చేసే ఇదే నెంబర్ నుంచి నేను ఫోన్ ఎత్తలేదు కదండి, రెండు సార్లు చేస్తే అవునండి, అంత భయపడతా ఉన్నాను. కొంతమందికి మనీ ఇచ్చి ఇంకా చనిపోదామన్న డిసిషన్ అయిపోయి ఒక కాలువ దగ్గరికి వెళ్ళిపోయి గోదాట్లో దూకేయడానికి రెడీగా ఉన్నాను. ఆ టైంలో నాకు మా పాప గుర్తొచ్చింది, మా చిన్న పాప, నాకు ఇద్దరు ఆడపిల్లలు. మా పాప గుర్తొస్తే సర్లే తిడతారని మాటలు తిడతారు, అవసరమైతే పోనీ పోలీస్ కేసు పెడతాడు, చచ్చిపోతే అప్పుడు పిల్లలు ఎదగాలంటే సమాజంలో ఒక ఆడదాన్ని ఎలా చూస్తున్నారని భయం వేసి బాధపడి కూర్చుని ఏడ్చి వెనక్కి వచ్చేయడం జరిగిందండి. వచ్చేసి నేను కూర్చుని మొన్న నైట్, మీరు నమ్మరు, శనివారం నైట్ 9:30-10 గంటలకి పడుకుని మనుషుల మీద విష్ణు సహస్రనామం వింటున్నాను యూట్యూబ్ లో. వింటా వింటా కింద స్క్రోలింగ్ చూస్తే మీది మేడం గారిది కనిపించింది. మేడం గారు చెప్తున్నారు, నేను అప్పుడు ఈ మూర్ఖుడు అనే స్టోరీ ఎందుకు చెప్పాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఏం లేదో అలా చెప్తా ఉంటారులా, ఈ నంబర్లు ఇవేని ఎన్నో హోమాలు చేయించాను, పూజలు చేయించాను, కాశీ వెళ్ళి వచ్చామండి, అక్కడ నవగ్రహాలు చేయించాను, మాది రాజమండ్రి కృష్ణగోదావరి, అక్కడ ఎన్నో హోమాలు చేయించాను, ఇన్ని జరగలేదు, నెంబర్లు రాసుకుంటే అయిపోతుంది ఏంటా అనుకున్నాను అని మీ మాటలు వింటున్నాను. పక్కన మేడం గారు చూస్తే నా క్లాస్మేట్ అమ్మాయి రాజమండ్రి, సేమ్ మేడం గారు ఫేస్ అనమాట, తనలా ఉంది ఏంటా అని మా మేడం గారిని చూసాను చాలా సేపు. కాదు, నైట్ పడుకున్నాను, పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 4:30 కూడా మళ్ళీ మేడం గారు చెప్పినవి గుర్తొస్తున్నాయి మైండ్ లో, నేను పడుకున్నాను కానీ అవే గుర్తొస్తున్నాయి. లెగిసి సరే ఎన్నో చేసాం, ఈ నంబర్ రాస్తే ఏమైందిలే అని చెప్పి నంబరు కరెక్ట్ గా 4:27 కి నంబర్ చేతి మీద రాసుకుని అలా బయటకు వెళ్ళి నేను 4:30 బయటకు వచ్చి సూర్య నమస్కారం చేసుకుని వచ్చేస్తానండి. సూర్య నమస్కారం చేసుకుని వచ్చినప్పటికి 14,800 రూపాయలు నాకు క్యాష్ వచ్చింది. భార్య, నా ఇద్దరు పిల్లలు, నేను నమ్మే శివుడు సాక్షిగా చెప్తాను మాట ఇది, నా అకౌంట్ లో మెసేజ్. ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఇదే ఈస్ట్ గోదావరి రాజమండ్రి సోన్సో డిపార్ట్మెంట్ లో నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ అకౌంట్ నా భార్య కూడా తెలియదు. నేను 8 నెలలు అయింది జాబ్ మానేసి ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి, 8 నెలల నుంచి నా అకౌంట్ లో 2.96 రూపాయలు మాత్రం, 94 పైసలు మాత్రం ఉన్నాయి. ఎవరో డబ్బులు వేయడానికి లేదు, ఎవరో కూడా ఎవరైనా ఫోన్ పే చేస్తే వేరే నెంబర్ కి వేస్తారా, డిపార్ట్మెంట్ నెంబర్ లో ఎటువంటి ఫండ్స్ కూడా పడవు. 2018లో నాకు పాప పుట్టినప్పుడు మెడికల్ క్లెయిమ్ పెట్టాను 20,000, అది గవర్నమెంట్ రాదని కొట్టేస్తుంది, 2 ఇయర్స్ అయిపోయింది. 2018 ఎక్కడ మేడం, 2022 ఎక్కడ, 4 ఏళ్ళ తర్వాత అండి. అసలు గవర్నమెంట్ జీవో ప్రకారం 6 మంత్స్ దాటిన తర్వాత రియంబర్స్మెంట్ ఉంటుంది మెడికల్ ఎంప్లాయీస్, ఆ 6 మంత్స్ దాటితే మళ్ళీ రాదండి, అది ఇంపాసిబుల్ మాట చేయడం. కలెక్టర్ అంటే నేను కలెక్టర్ గారు డ్రైవర్ చేశాను, అటువంటి అమౌంట్ 4 సంవత్సరాల తర్వాత పడిందంటే మీరు నమ్ముతారో లేదో తెలియదు, మీరు నమ్మమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో అవనివ్వండి, లైవ్ లో అవనండి, జనం అమ్మ మీరు బ్రదరు మరియు సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను, ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, మీరు హిందూసా క్రిస్టియన్స్ ఆ పూజ ఈ పూజ పక్కన పెట్టేసి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నేను సేవ్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అంటే మాత్రం
శ్రవంతి గారి దగ్గరికి వెళ్ళండి 100%. అదే అందులో నో డౌట్ అండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను మేడం గారికి ఫస్ట్ రోజు సండే మార్నింగ్ 7:30 నుంచి ఫోన్ చేసేసానండి 10 సార్లు. మేడం గారు వెత్తలేదు, చదివే వీళ్ళకి ఎవరో పిఏలు వాళ్ళు ఉంటారు కదా, ఆవిడ ఇస్తారేమో అనుకున్నాను. మేడమే ఇస్తారు డైరెక్ట్. మేడం సోన్సో జరిగింది మేడం, నా పరిస్థితి అసలు బాగోలేదు అనేసి. అపాయింట్మెంట్ కూడా చాలా ఇబ్బంది కానీ మేడం వెంటనే ఇచ్చారు. అదండి, బయట ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి బయట చాలా చోట్ల తిరిగాను, బయట కూడా చాలా డబ్బులు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి అన్నిటిలో పోల్చుకుంటే శ్రవంతి గారి దగ్గర బెస్ట్. మీరు ఏదైనా ఉంటే ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చిన టయానికి వెళ్ళి ఒకసారి, ఇటువంటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే నేను ఒకటి లైవ్ లో చూసాను, ఆ విషయం చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు. కొంతమంది మేడం గారు ఫోన్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బంది పెడతారు. అలాగే ఇబ్బంది పెట్టద్దు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఆవిడకి మొత్తం చెప్పి, ఆవిడ ఇచ్చిన సలహా ఏదైతే ఉందో దాన్ని మనం ఆచరించేలా ఉండాలి. అట్టమాట ఫోన్ చేసి ఆవిడని ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ఏదైనా ఎలాగైనా మేడం చేసుకోవచ్చు. ఆవిడి రూపాయి తీసుకున్నారా, ఒక యాపిల్ ఫ్రూట్ తీసుకుని మాకు సాయం చేశారా అన్న విషయం పక్కన పెడితే, ఆవిడ చెప్పిన చిన్న మిరాకిల్ వల్ల నేను ఒకనే హ్యాపీ. నా వల్ల నన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడ ఆడది భార్య, నాకిద్దరు పిల్లలు, ఒక ఫ్యామిలీ నిలబడిందండి ఆవిడ చెప్పిన ఒక్క మాట వల్ల. సోమవారం రోజున నేను ఇవాళ చెప్తున్నాను మేడం, నిజంగా మేడం మిరాకిల్ నేను చెప్తున్నాను కదా, నేను అతను నమ్మే నమ్మనండి. రైట్ అండి, నేను నమ్మను. ఒక రోజు నైట్ 7 గంటలకే నేనే ఎగతాళి చేశాను, మేడం గారు కూడా సారీ చెప్పాను. నేను ఎగతాళి చేసి నెంబర్ రాసుకుంటే వస్తాదా అని అడిగిన వాడిని నేను చెప్తున్నాను. ఇది ఎవరో చెప్తుంటే వాళ్ళు ఏదో చెప్పారేమో కొంతమంది అనుకుంటారు, నాలాంటి వాళ్ళు అది కూడా చెప్తున్నాను. డబ్బులు ఇచ్చి ఎవరు చెప్పేస్తున్నారేమో, ఫ్రెండ్స్ ఎవరో ఉంటారేమో అని కాదు కదండి, నేను చెప్తాను. చాలా బాధపడ్డా కూడా నా వల్ల మేడం గారు చాలా డ్రెస్ వస్తుంది ఇంటికి వెళ్ళిన రోజు నాడు. ఫస్ట్ ఒకటే చెప్పారు మేడం, నరేష్ నీకు 108 రూపాయలు తీసుకెళ్ళి సువాన్స గుళ్ళయ్యి అన్నారండి. నేను ఉండేది మియాపూర్ చందానగర్ అండి. గుడి కూడా చంద్రమౌళేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంది అంటే దిల్షుఖ్ నగర్ లో సాయిబాబా గుడి దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ 108 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాతే నేను ఏదైనా రూపాయలు ఖర్చు పెట్టాను. అద్భుతం అండి, అద్భుతం నిజంగా అండి. నిజంగా మీరు మాట్లాడుతుంటే అసలు నిజంగా నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నాను. అంత చక్కగా మీరు నమ్మింది, ఎలా నమ్మారు, ఎలా ఆచరణలోకి తీసుకొచ్చారు అనేది ఎన్నో పూజలు చేసిన దేవుడు లేడు, ఒక మూర్ఖుడికి ఎలా కనిపించాడో నేను అలా ఎగతాళి చేసేవాడిని నాకు ఎవరు కనిపించారు ఈశ్వర రూపంలో. నేను అదే అన్నా, నేను అమ్మ మీరు నాకు ఈశ్వర రూపంలో మీ ముఖం చూస్తా పడుకున్నాను. పొద్దున్న 4 గంటలకి నేను ఫోన్ లో మీది మా కంప్యూటర్ లో మీ టీవీ ప్రోగ్రామ్ పెట్టి మేడం గారు చూస్తున్నప్పుడు మేడం గారు నీ కెమెరా లో ఫోటో తీసుకుని నా ఫోటో డిస్ప్లే మీద పెట్టుకుని ఆమెను చూస్తా పడుకున్నానండి. సీరియస్ గా నేను మా మేడం గారు కూడా అదే చెప్పాను, అమ్మ మీరు ఫీల్ అయినా సరే నేను మీ ఫేస్ చూస్తానే పడుకున్నాను రాత్రి అంతా. నేనండి 13 సార్లు మాలేశాను ఇప్పటికి గురుస్వామి. నేను విజయవాడ వెళ్తాం, నాకు విజయవాడ అమ్మవారి ఫేస్ ఎలా కళ్ళు మూసుకుంటే మీరు నమ్ముతారో నమ్మరో, కొన్ని మెడిటేషన్ చేస్తాం, కొన్ని కొన్ని ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా గట్ట చూసినా నాకు ఆవిడ ఫేస్ బాగా ఇంటిపోయి, ఏ ప్రాబ్లం వచ్చినా కళ్ళు మూసుకుని అమ్మ అంటే ఏదో ఉన్న ఫీలింగ్ అనమాట, ఎవరో వచ్చినట్టు మాట్లాడినట్టు సాయం చేసినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ శ్రవంతి గారి ఫేస్. అద్భుతం, చాలా చక్కగా వివరించారు. హ్యాపీగా ఉండండి, ఇంకెప్పుడు అట్లాంటి మీకు తెలుసు. బట్ దెన్ యాజ్ ఎ సిస్టర్ చెప్తున్నాను, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. నేచర్ ఉంది మనతో పాటు, యూనివర్స్ ఉంది మనతో పాటు, యూనివర్స్ ని పట్టుకుందాం. ఖచ్చితంగా మన జీవితాలు, అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రేక్షకులు టీవీ చూసే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి అమ్మ సిస్టర్ ఉంటారు, అమ్మ పెద్దవాళ్ళు ఉంటారు, అందరికీ కూడా నేను చెప్తున్నాను నమస్కరించి. మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే నమ్మొద్దు, మీకు ప్రాబ్లం ఉండి మీకు సాల్వ్ చేసుకోవాలంటే వెళ్ళండి. నేను నమ్మండి, న్యూరాలజీ నమ్మండి, నెంబర్ నమ్మండి, శ్రవంత్ గారు నమ్మండి, లేకపోతే యాంకర్ పత్ని గారు బాగా మాట్లాడతారు ఈమె నమ్మండి అని చెప్పను. మీకు ప్రాబ్లం ఉంది, మీరు లైఫ్ స్టైల్ సక్సెస్ చేసుకోవాలి అనుకుంటే వెళ్ళండి, లేదా లేదు అంటే దాచండి. చాలా చక్కగా మాకు వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రవంతి గారికి అవకాశం ఇచ్చిన మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. అసలు 10 నిమిషాలు మాట్లాడారు ఆయన, అసలు ఇంకా ఆ నమ్మకానికి అంటే అంత ఇంత కూడా నమ్మచ్చా
అనేది అది కళ్ళ కట్టినట్టు అర్థమైపోయింది. ఇంకా నిజంగా అసలు నేనే అనుకున్నా బాగుండ అసలు చెప్పండి చెప్పండి అని అంటే ఓకేనమ్మా అంటే నాకు వర్క్ అయిందండి అని అంటే అలాగా అన్నాను. నేను చెప్పేది మీరు వింటారా అసలు అన్నాడు అతను. అంటే చాలా కాల్స్ వస్తూ ఉంటున్నాయి. కొన్ని కొన్ని ఎట్లా ఉంటుందంటే వీడియో మొత్తం చూడకుండా క్వశ్చన్స్ అడుగుతుంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి అని చెప్పడం, అలా కంటిన్యూగా ఒక 4-5 కాల్స్ అట్లా వచ్చాయనుకోండి, 6th కాలర్ కూడా అట్లనే అనని అనుకుంటాం. అంతే మానవ కూడా మంచినే కదా. అలా అంటే ఒక నిమిషం అసలు నేను చెప్పేది మీరు వింటారా అని అడిగాడు అతను. అప్పుడు అలర్ట్ అయ్యాను ఇంకా చెప్పండి. అందుకనే అసిస్టెంట్ ఉండకూడదు అని చెప్తా. మీకు ఎవరు అసిస్టెంట్ లేకుండా మీరు ఇంత శ్రమ తీసుకుని మీరే మీకు ఫోన్ చేస్తే మీరే లిఫ్ట్ చేయటం, మీరే మాట్లాడటం, యూనివర్స్ చూస్తోంది, దట్ విల్ పే యూ బ్యాక్. చూడు అసలు 4 ఇయర్స్ అమౌంట్ లాగ్ అయిపోయిన అమౌంట్ ఆగిపోయిన అమౌంట్ ఎలా పడిందో అతనే అంటున్నాడు. అసలు అవకాశమే లేదు, అసలు అలాంటిది నాకు ఇచ్చాడు భగవంతుడు. కాకపోతే ఇతను చేసే సాధన కూడా మనం ఇక్కడ ఒకటి చెప్పాలి. మార్నింగ్ 4:30 లేచి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని యూనివర్స్ని అడుగుతాడట నాకు హెల్ప్ చేయమని చెప్పి. అంటే అతను నేర్చుకున్నాడు అనమాట. కాకపోతే కనెక్షన్ సరిగ్గా దొరకకపోవడం. మీరు ఈ 5207 అనేది మనీకి ఫోన్ నెంబర్ అనుకోవచ్చు, అర్థమైందా? ఈ కనెక్షన్ సరిగ్గా దొరికింది అనమాట ఆ టైంకి అతనికి. దొరికిన వెంటనే అమౌంట్ పడింది చూడండి. అట్లా అద్భుతం అద్భుతం, నిజంగా ఖచ్చితంగా అవుతుంది. మీరు అవ్వట్లేదు మాకు అవ్వట్లేదు మాకు అవ్వట్లేదు అని మీరు అంటే ఎక్కడో బ్లాకేజ్ ఉందని ఆల్రెడీ చెప్పారు అక్క. సో ఆ బ్లాకేజ్ ఏంటి అనేది డెఫినెట్గా క్లియర్ అవుతుంది. నమ్మండి, నమ్మి చేసుకోండి. పెద్ద లక్షలు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు, ఒక నంబర్ రాసుకోమంట అంతే. దానివల్ల ఎవ్వరికి ఊడిపోయేది లేదు, లేకపోతే దానివల్ల ఏమయ్యేది లేదు. మీరు రాసుకోండి, నమ్మండి అంతే. ఇంత గట్టిగా చెప్తున్నా పర్సనల్, నా పర్సనల్ లైఫ్లో కూడా నేను ఎన్నో మిరాకిల్స్ని చూశాను ఈ బ్యూటిఫుల్ నంబర్తో. కాకపోతే నాకేమనిపిస్తోంది తెలుసా, దిష్టి తగులుతుందేమో అని అనిపిస్తోంది. అట్లా ఏముండదు, అది మీరు అన్నది కరెక్టే, భగవంతుడికి కూడా దిష్టి తగులుతుంది కాబట్టే ఆర్తిస్తాం. ఏం లేదు, అప్పుడప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పేసుకొని స్నానం చేసేస్తే సరిపోతుంది. దిష్టి అంటే ఈ నెంబర్కి దిష్టి తగులుతుంది, ఆ నెంబర్కి ఏం తగలదు, ఆ నెంబర్కి ఏం తగలదు, తగలకూడదు. డివైన్ నెంబర్ అది, ఇంకంతే. సో చక్కగా రాసుకోండి. ఎవరైనా చూస్తున్నారు అడుగుతున్నారు అంటే అక్క నాకు చెప్పారు పైన రాసుకోవచ్చు, పైన కనపడకుండా కనపడకుండా కూడా రాసుకోవచ్చు, చిన్నగా కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.